నమసినా. ఆ రాజా అన్న, ఎట్టున్నావా? ఏంది ఎట్టుంటావు? మన కొంప మునిగిందన్న. మునిగిందా? మునిగింది. ముంచుతారు, ముంచుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఆ బీజేపీ వాళ్ళు లోకపక్క అనుకుంటే ఈ వాలంటీర్లు అతి ఉత్సాహం. అతి ఉత్సాహం అంటే అన్నను గెలిపించాలని మింగబెట్టే తెలియడంలే, అన్నను మింగబెట్టే తెలియడంలే. ఇప్పుడు ఏం చెప్పింది ఈసీ? ఎక్కడే వాలంటీర్లు అనే వాళ్ళు ఎలక్షన్ లో పాల్గొనడానికి లేదు, కనపడటానికి లేదని చెప్పింది. చెప్పింది కదా, చెప్పింది. మరి ఇప్పుడు ఇంత ఇంత పకుండం ఎందుకు వెళ్ళి? ఇప్పుడు చాలా దారుణం, చాలా దారుణం చేశారు. మేము గెలిపించుకోవాలని అంటే మేమే పనికి మాలి నా కొడుకుల మీద. మేము 30 సంవత్సరాల పాటు అన్నాధికారంలో ఉండాలని అహర్నిశలో కష్టపడి పనిచేసుకుంటా ఉంటాం. ఏంది వీళ్ళు ఈ రోజు ఈ మాట మాట్లాడటం? ఏంది జగన్ గెలిపించడానికి వచ్చామని చెప్తున్నారు. గెలిపిస్తారు, చూద్దాం ఏం మాట్లాడారో. విందాం ఉండి ఒకసారి అన్న, ఒకసారి విందాం. అలాగే అన్న, పథకాలు చెప్పడం వరకే తప్పగా ఓటేమని చెప్పారా? చెప్పండి, ఎవరు చెప్పారు? అంటే ఓటేస్తే ఏ పథకాలే కంటిన్యూ అవుతాయి. అవును, ఓటేకింటే ఈ పథకాలు కంటిన్యూ కావు. ఎవడే మా మొగుడు చెప్పినాడు ఆ మాట? ఎవరు చెప్పలే? ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పలే? ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్న చెప్పినారా? లేదు. అధికార ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు అన్న చెప్తాడు. ఏమని, మీకు కావాలంటే మాకే ఓటేయండి. అవును, అన్న చెప్తున్నాడు. అన్న చెప్తాడు తప్ప ఎవరు చెప్పారా? లేదు, ఎవరు చెప్పలే. ఏమైంది ఆ మాదిరి మాట్లాడుతుంది పాప? అన్నగాడు ఏం మాట్లాడుతుందో ఇందా ఉండు. చాలా డ్యామేజ్ చేసింది. చేసింది ఇందా ఉండు. నేనే చెప్తున్నానంటుంది. ఇంకేం అవసరం? అవును, అది ఉత్సాహం కదా. ఏం అవసరం? చూడు గాజును, ఇది పూర్తిగా ఉండదు. ఆ పూర్తిగా మొత్తం వీడియో చూసే ఆ తర్వాత మన మనం. అలాగే చూడు, చూసిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సర్వే అనమాట. మీరు ఎంత లబ్ధి పొందారు? తీసుకుంటుంది మళ్ళీ. నీకు ఇంత డబ్బు ఇచ్చాము, నువ్వు ఓటేయాలి జగన్ అన్నకి అని చెప్పి ఫోటోలు కూడా తీస్తున్నారు. కాదు నా, ఇప్పుడు జగన్ అన్న ఏది చేసినా మన అన్న చేసేది చేస్తాడు, చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అంత అతి ఉత్సాహం? అన్నను ఏమైనా చేసి మనం గెలిపించుకోవాలని మనం ఉంటే మీరు పోవద్దు, మీరు పోకూడదు. అవును, మీరు ఎలక్షన్ లో క్యాంపెయిన్ లో తిరగకూడదు. అవును, మీరు వాలంటీర్లు. అవును, మీరు ప్రభుత్వానికి పనిచేయండి, పనిచేసే వాళ్ళు. మీరు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. అవును, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేదానికి కాదు, కాదు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేదానికి కాదు, కాదు అని చెప్పి అయితే చెప్పినారు. చెప్పినారు, సస్పెండ్ కూడా చేశారు కదా శ్రీకాకుళం జిల్లా. అవును, వాలంటీర్లు. అవును, సిగ్గురాదా? లేదన్నా, లేదు సిగ్గులేదా? ఇప్పుడు మళ్ళీ ఈసీ వార్నింగ్ ఇచ్చింది, వీళ్ళందరి మీద కేసులు పెట్టి జైలు, వీళ్ళందరి మీద కేసులు పెట్టి జైలు దొబ్బిస్తారు. మనం ఏం ఆలోచన చేశామంటే వీళ్ళు మన పార్టీ కార్యకర్తలే కదా, వీళ్ళు మనకు సపోర్ట్ గా ఉంటారు అనుకున్నాం అన్నా నేను అప్పుడు. అవును, మనకు మాగా ఇదిగా ఉంటుందిలే అని. అవును అనుకున్నాం. ఇప్పుడు ఈసీ తెలుసుకునింది. అవును, వీళ్ళు పక్కా జగన్మోహన్ రెడ్డికి కన్ను కట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అవును, వీళ్ళు వాలంటీర్లు కాదు. అవును అని చెప్పి అయితే కనుక్కున్నారు. అవును, కనుక్కున్నారు. ఇప్పుడు కనుక్కున్నాక ఈసీ ఏం చెప్పింది? మీరు ఎన్నికల విధుల్లో రాష్ట్రంలో చాలా మంది వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా గెలిపించుకోవాలని చెప్పి మన అన్నను గెలిపించుకునే దానికి మనకు తెలీదా? మనం ఏ విధంగా 185 గెలిచాలో ప్రణాళిక ఏ విధంగా ఉండేది మనకు తెలీదా? వీళ్ళు ఎందుకంటే అంత అతిగా పోవటము? అవును, సరే ఏది ఏమైనప్పటికీ వాలంటీర్లు అయితే మనం పెట్టుకున్నాం మన పార్టీ తరఫున. అవును, అది మనకి ఇప్పుడు డ్యామేజ్ జరుగుతుంది. అవునన్నా, సరే ఎటుపై ఎటు వచ్చినా కూడా మనకు డ్యామేజ్ జరుగుతా ఉన్నా కదా, మనకు డ్యామేజ్ జరగనిట్టే మనం బయటకు కవర్ చేసుకుంటే కవర్ చేసుకుంటా పోవాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మని అడిగినానని చెప్పు, అలాగే ప్రతి ఒక్క అన్నదమ్ముని అడిగినానని చెప్పు. రాబోయే రోజుల్లో 175 గెలుస్తున్నాము, గెలుస్తున్నాము ఖచ్చితంగా. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులతో మనం 175 గెలిచాలని చెప్పి
వివేకానంద రెడ్డి గారికి కూడా నమస్కారం చేసుకుని ఆయన ఫోటోకు దండం పెట్టుకుని మనం అయితే ముందుకు పోదామని తెలియజేసుకుంటాం. నమస్కారం. నమస్తే అన్న. బై బై. బై అన్న.